సప్తగిరి ప్రసాద్ గారు నీ స్టేట్మెంట్ అదే దాంట్లోనే దస్తగిరి స్టేట్మెంట్ ఉందా స్వామి, అదే స్టేట్మెంట్ లోనే ఉందా స్వామి? అరే నువ్వు ఏందో మాట్లాడితే సీబీఐ ఏం, నేను అడుగుతాను మిమ్మల్ని, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాయా సప్తగిరి ప్రసాద్ గారు? ఆల్రెడీ ఎంపీ ఆయన, వాళ్ళకి తెలియదు కదా ఈ రాష్ట్రంలో హనుమంత్ రెడ్డి గారు. కొంచెం కంప్లీట్ చేయమని మీకు ఇస్తాను, మీకు టైం ఇస్తాను ప్లీజ్. ఎందుకంత ఫ్రస్ట్రేషన్? లేక నువ్వు మాట్లాడాలి ఇంట్లో, నువ్వేం చెప్పదలుస్తా చెప్పేసి. ఓకే ప్లీజ్ సార్, ఏంటి బీటెక్ రావు గారి పాత్ర, ఆదిరాజన్ రెడ్డి గారి పాత్ర ఏంటి? నేను చెబుతున్నా కదా, వైఎస్ సునీతమ్మ హానరబుల్ హైకోర్టు లో వేసిన పిటిషన్ లో బీటెక్ రవి గారి పైన అనుమానము, అదే విధంగా ఆదినారాయణ రెడ్డి గారి పైన అనుమానము, వాచ్మెన్ రంగయ్య గారి పైన అనుమానంతో ఇట్లా 15 పేర్లు చెప్పారు. సిబిఐ హాస్ టేకన్ ఇన్వెస్టిగేషన్. ఒకవేళ నేను అడుగుతున్నా ఈ యొక్క హత్యలో బీటెక్ రవి గారి పాత్ర ఉన్నా, ఇంకొకరు పాత్ర ఉన్నా, ఇంకొకరు పాత్ర ఉన్నా, ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇన్వెస్టిగేషన్ ఏం చేసి చర్య తీసుకుంటుంది? మీరు వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి చెప్పడం. అరెస్ట్ చేయమని ఎక్కడ చెప్పలేదు, మేము ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చేయమని చెప్తా ఉన్నా. నువ్వు చెప్తున్నావు వాళ్ళని అరెస్ట్ చేయి, వీళ్ళని అరెస్ట్ చేయని నువ్వు చెప్తున్నావు, మేము చెప్పలేదయ్యా. ఓకే ఇన్వెస్టిగేషన్ ఏం చేసి నేను అరెస్ట్ చేసినప్పుడు పోయి సహకరించు, నువ్వు పోయి సప్తగిరి ప్రసాద్ పడకరా, వాళ్ళు పడకరా, వీళ్ళు పడకరా చెప్పడా? నీకున్న అధికారం ఏంది? చిన్న విషయం చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిత్తూరు జిల్లా బంగారపాలెంలో ఒక వ్యక్తి పైన 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. వాడు సీన్ లో ఉన్నాడు, వాడు తీసుకుపోయేసి వాడు మర్డర్ చేసి అటెంప్ట్ చేయలేదు, పాడు లేదు, ఏమీ లేదు, వాడి పైన తప్పుడు కేసు పెట్టేశారు పోలీసులు. నేరుగా తీసుకునే మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెడితే రిమాండ్ అడిగితే 307 వెంటనే రిమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాజిస్ట్రేట్ ఏమన్నారు తెలుసా, ఇతనికి కనీసం ఒక గాయం లేదు, ఒక ఇంజురీ లేదు, ఒక ఇంజురీ సర్టిఫికేట్ లేదు, ఎవరిని పడితే వాళ్ళు దాన్ని పోయి దానాన్ని తీసుకొచ్చిందేవాళ్ళు నిలబెట్టి రిమాండ్ ఇవ్వమని అడిగితే నేనేం చేతులు, మాకేం పని పాట లేదా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ చెడామడం అని చేసి ఓ రిమాండ్ ఓ అని తోసేసేవాడిని. అటువంటిది సిబిఐ కోర్టు ఒక జడ్జి గారు ఉంటే, ఒక డిఐజి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంటే, సుప్రీం కోర్టు యొక్క డైరెక్షన్ తో గైడ్ లైన్స్ లో పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంటే ఏ దారిని పోయి దానా ఏం తీసుకొచ్చి నిలబెట్టే ఏం సార్? ప్రైమ్ ఆఫ్ బేసి ఎవిడెన్స్ లేకుండా, కొరాబరేటివ్ ఎవిడెన్స్ లేకుండా మ్యాజిస్ట్రేట్ ఇస్తారు రిమాండ్? ఓకే పైగా అది పెద్ద భయంకరమైన నేరం అయిపోతుంది. ఓకే ప్రసాద్ గారు విషయం చెప్తాను, లొకేషన్ మంగళగిరిలో నిన్న కాక మొన్న ఆ విధంగా తప్పుడు వ్యవహరించినటువంటి మ్యాజిస్ట్రేట్ తప్పుడు రిమాండ్ ఇచ్చినటువంటి మ్యాజిస్ట్రేట్ పైన ఎన్క్వైరీ ఆర్డర్ చేసింది. మీకు తెలుసో లేదో ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. సో పారదర్శకంగానే జరుగుతుంది, ఇందులో ఎటువంటి డీవియేషన్ లేదు, అంతేనా? నీకు డీవియేషన్ ఉందా? ఓ అప్రోచ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. శ్రీనివాస్ గారు సుప్రీం కోర్టు పైన నమ్మకం లేదు, నా పులివెందుల్లో ఉన్నటువంటి షటిల్ కోర్టు పైన నమ్మకం ఉంది అంటే కుదరదు. ఈ పులివెందుల్లో ఉన్నటువంటి టెన్నిస్ కోర్టు కి షటిల్ కోర్టు కి సుప్రీం కోర్టు కి చాలా తేడా ఉంది. ఫ్యూచర్ లో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఎవరు నాశించాలి, ఎటువంటి చట్టాల దగ్గరికి వెళ్ళి ఎవరిని చేయించాలి? అలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ఏది ఏదైనా సరే చెప్తున్నా కదా. ఈ యొక్క హత్య అయితే మటుకు రాజకీయ కోణంలో జరిగిందేనండి, పక్కా చెప్తున్నా. అవినాష్ రెడ్డి గారి మంటలు చేయించారు.